నమస్తే అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ముందుగా నా ఎబ్బీలో ఉన్న వాళ్ళు నా వల్ల ఏమైనా అప్సెట్ అయ్యి ఒకవేళ నా పోస్టుల వల్ల కానీ నా వీడియో వల్ల కానీ ఏమైనా ఇబ్బంది పడితే కనుక నన్ను అనుపడి చేసుకోవచ్చు ఎందుకంటే నేను పెట్టేవి ఎవరికి నచ్చుతాయో ఎవరికి నచ్చవో నాకు తెలీదు అనుపడి చేసుకోండి ఎందుకంటే ఇక అయితే నేను ఎన్నో మంచి విషయాలు చెప్పాను చేశాను అవన్నీ పక్కన పెట్టేసి ఒక తెలిసి తెలియక ఒక వీడియో మాట్లాడినందుకు నాకు చాలా ప్రాబ్లం వచ్చింది దయచేసి నన్ను అపార్థం చేసుకోరని ఆశిస్తున్నాను ఈరోజు కొంతమంది మాడాగాళ్ళు నా పేరు చెప్పి పోస్టులు యాడ్ చేస్తున్నారు ఆ మాడాగాళ్ళకి కౌంటర్ లైవ్ ఎందుకంటే నేను పోస్టులు పెడితే సరిపోవట్లేదు మీకు లైవ్ పెట్టాను అనుకో అప్పుడు తెలుస్తుంది కదా ఒక రోజు నేను ఒక వీడియో చేశాను అది కూడా ఎవరో ఒక అతను నాకు వచ్చి జాతి గురించి ఒక లైవ్ మాట్లాడమంటే మాట్లాడేశాను ఏదో నాకు తెలిసి తెలియదు మాట్లాడేసాను దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ నేను ఏం చేయాలో తెలియక నా అబ్బాయిలో మళ్ళీ ఇంకో పోస్ట్ పెట్టుకున్నా ఏదో బ్యాడ్గా తిట్టుకుంటూ పోస్ట్ పెట్టుకుంటే అక్కడికి వచ్చి కూడా వెళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తున్నారేమని నీ వెనకాల మేము ఉంటాం నీ వెనకాల మేము ఉంటాం నువ్వు ముందుకు నడువు అని అడుగుతున్నారు ఎక్కడ తగ్గొద్దని అడుగుతున్నారు అంటే నన్ను వేరే వాళ్ళు నా పోస్టులు పెట్టుకుంటూ నా ప్రొఫైల్ ఫొటోస్ కట్ చేసుకుని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకుని నన్ను అసహ్యకరంగా మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఎవరు ఒకటి మాట మాట్లాడలేదు కానీ నేను వచ్చి నా అబ్బాయిలో ఒక పోస్ట్ పెట్టుకుంటే అక్కడికి వచ్చి కూడా నీ వెనకాల మేమున్నా నువ్వు ముందుకు నడువు అని అడుగుతున్న కొద్దిగా నా వాళ్ళకే నేను ఒక ఒక చిన్న లైవ్ చేస్తున్నాను దయచేసి ఎవరిని నేను విమర్శించలేదు ఇంతవరకు ఫస్ట్ టైం అనమాట తర్వాత వాళ్ళు ఎవరో మేము ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎవరికోసం మహాసేన మహాసేన వల్ల వాళ్ళ హీరోస్ వాళ్ళే అంటున్నారు నువ్వు ఒక ఆడదానివి ఆడదానిలా ఉండు అని ఒక పక్కేమో నువ్వు ఆడదానివి ఏంటి అని అడుగుతున్నారు ఒక పక్కేమో నువ్వు ఆడదానివి నువ్వు బాణాలు వేస్తే మేము మాత్రం పువ్వులు చెమ్మాలా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ నా అబ్బాయి ఒకసారి చెక్ చేసుకోండి మహాసేన పేరు కానీ మహాసేనలో వీరు సై సైనికుల వల్ల సైనికులకు కానీ ఒక నేమ్ యాడ్ చేసి నేను ఒక పోస్ట్ పెడితే కనుక నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి నేను ఎక్కడ మహాసేనని యూజ్ చేయలేదు కామెంట్లు కూడా యూజ్ చేయలేదు అదర్ సైడ్ కా పోస్టులు పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మీ కోసం అన్ని చేస్తాము మేము మీ వెనకాల మేము ఉంటాము దళితులకి సపోర్ట్ మేము ఉంటాము పాస్టర్లకి సపోర్ట్ మేము ఉంటాము మీ వెనకాల మేము ఉంటాము మీరు ముందుకు నడవండి అని పోస్టులు చేసే వాళ్ళకి వెళ్ళి మీరు లైవ్లో బిల్డప్ అవ్వడం తప్ప రియల్గా మీరు ఏమి చేయలేరు అని కామన్గా పోస్ట్ చేశాను నేను అదే చేశాను ఒకళ్ళని బూతి కూడా తిక్కలేదు ఎవరిని ఏమీ అనలేదు నేను అక్కడికి వచ్చిన నన్ను కొంతమంది ఏమన్నారంటే నువ్వేమన్నా మహాసేనలో ఒక సైనికు రాలేవా నువ్వు ఒక నెంబర్ వా నువ్వు మహాసేన ప్లాగ్ పెట్టుకుంటున్నావా నువ్వు మహాసేనకి ముష్టి పడేస్తున్నావా నువ్వు నువ్వు ప్రాబ్లం వస్తే అది మేమేం చెయ్యాలి నీకు ఒళ్ళు వలిసి నువ్వు లైవ్ చేసావు తిట్టించుకో ఎవరో తిడుతున్నారని చెప్పేసి మేము మీకు సపోర్ట్ చేయట్లేదు అని నువ్వు మమ్మల్ని ఎందుకు తిడుతున్నావు అని అడుగు నేను నార్మల్గా క్వశ్చన్ చేసాను ఎందుకంటే వీళ్ళు అంటున్నారు కదా దళతులకి మేము సపోర్ట్ చేస్తాం మద్దతు చేస్తాం మీ మీ సమస్యలే మా సమస్యలుగా మేము పోరాడతామని బహుశా నేను మహాసేనలో ఒక సభ్యురాలని కాకపోతే ఒక దళత బిడ్డనే కదా ఆ మాట్లాడినప్పుడు నాకు చాలా మంది కాల్ చేసి నువ్వు దళిత సింహానివి నువ్వు పుల్లి బిడ్డవే నువ్వు ధైర్యవంతిరాలువి నీ ధైర్యానికి అని నాకు పొగర్తలు చేసి ఇప్పుడేమో అల్లఫుట్టాలు నా మీద బూతులు ఎంత ఎలా బూతులు ఎలాంటి పోస్టులు వాళ్ళు చేసేది ఆ సంస్థ ఆకర్షంలో ఉంది వాళ్ళ ఫీలింగ్స్ మా సంస్థ ఆకర్షంలో ఉంది అంటున్నారు ఆకాశం ఉన్న సంస్థకి మరి నేను ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఆడదాన్ని నా పోస్టులకు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు మీ సంస్థ నాయకుడు చెప్పలేదా ఆడదాని పైన పోస్టులు పెట్టొద్దని మీరు ఏ రోజు ఏ రోజైతే నా మీద పోస్ట్ వేశారో మీ నీచమైన బుద్ధి బయటపడింది నన్ను నన్ను మెసేంజర్లు కూడా చాలా మంది తిడుతున్నారు మహాసేనకు కో మహాసేన జోలుకు వస్తే గనుక నన్ను మామూలుగా ఉంచారంట మరి ఏం చేస్తారో నాకు తెలియదు నాకు ఫేస్బుక్ని రిపోర్ట్ చేస్తారంట వాళ్ళు ఏపేస్తారంట నన్ను బ్యాడ్గా వాళ్ళు ఏదో ఏదో మాట్లాడుకుంటున్నారో సర్లేండి వాళ్ళ వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనేది ఇప్పుడు బేసిక్గా నాకు డౌట్ వచ్చింది ఆల్రెడీ అడుగుతున్నా నాకు ఎవరు సమాధానం చెప్పలేదు కొంతమంది ఫీలింగ్స్ నన్నే నన్నే అడుగున్నారు ఫీలింగ్స్ అంటే నేను పెట్టే కామెడీకి వాళ్ళ ఫీలింగ్స్ ఏమంటే పాస్టర్స్ ధైర్యంగా మహాసేనను చూసి ధైర్యంగా ముందుకు వెళ్ళి ప్రసంగాలు చెప్తున్నారు అని ఎక్కడ ఒకళ్ళని చూపించండి మేము ధైర్యంగా మహాసేనను చూసి మేము ప్రసంగాలు బోధిస్తున్నామని మహాసేన వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మహాసేన వల్ల మహాసేన నడిపే వాళ్ళకి ఉపయోగమా లేకపోతే ఎస్ఎల్కి ఉపయోగమా నా వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారంట ఇప్పుడు వరకు నేను మాట్లాడిన వీడియోలో ఎవరు నడిపించారు నా ఎవరు నాకు సబ్జెక్ట్ చెప్పారు నేను ఒక పోస్ట్ రాస్తే ఆ పోస్ట్ కూడా నాకు ఎవరో ఒరే మట్టి మీ మట్టి బుర్ర తగలయ్యా నేను వాయిస్ రికార్డింగ్ చేసి పోస్ట్ కాపీ చేసి పోస్ట్ అప్లోడ్ చేస్తున్నాను ప్లేస్టోర్లోకి వెళ్ళి వాయిస్ రికార్డింగ్ మెసేజ్ అని డౌన్లోడ్ చేసుకోండి మనం మాట్లాడితే అక్కడ టైప్ అవుతుంది కరెక్ట్గా వచ్చింది రాంగ్ వచ్చింది చెక్ చేసుకుని తర్వాత దాన్ని నేను కాపీ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నాను ఉందిరా మీ మైండ్ ఏమో పోస్ట్ తెలుగులో రాస్తుంది ఇంగ్లీష్ ఎలా కామెంట్ చేస్తుంది అని ఒక జాతిలో ఉన్న మీరే ఒక ఆడదానికి గౌరవం ఇవ్వరు ఇంకా అదర్ వాళ్ళు ఎలా ఇస్తారు గౌరవం ఇప్పుడు నాకు నాకు ఆన్సర్ కావాలి ఇప్పుడు మహాసేనలో ఒక సభ్యురాలు అయితేనే ఏదైనా సమస్య వస్తే మీరు రియాక్ట్ అవుతారా నాలాగా పోస్టులు చాలా మంది పెడుతున్నారు ఆ పోస్టులకు ఎందుకు మీరు రియాక్ట్ అవ్వట్లేదు ఒక ఆడదాన్ని ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని మీ నాయకుడేమో హీరో నేనేమో జీరోని ఆఫ్టర్ ఆల్ ఆడదాన్ని నన్ను ఏమో నక్కతో పోలుస్తున్నారు ఆయన సింహంతో పోలుస్తున్నారు మరి నక్కనో సింహం ఒకటి కానప్పుడు నా నా పోస్టులు చూసి ఎందుకు భయపడుతున్నారు మీరు తీసి పక్కన అనుసరించు కదా ఆఫ్టర్ ఆల్ కదా నేను సరిపోతుంది పక్కన అనుసరిస్తే ఈ సంస్థలో ఎవరికి ఎవరికి న్యాయం జరుగుతుంది నాలుగైదుగురికి హెల్ప్ చేసి ఉంటారు డబ్బులు అంతేనా నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేసారా నెక్స్ట్ స్టెప్ ఏం చేశారు మీరు చాలామంది పాస్టర్స్ చర్చిలు కానీ ఇల్లులు కానీ తగలబడిపోయినాయి తగలక తగలబడక ముందు మీరు వెళ్ళి ఏమైనా ఆపారా తగలబడిపోయాక వెళ్ళి ఏదో ఓదార్పు చేస్తున్నారు ఓదారిస్తున్నారు అక్కడికి వెళ్ళి అంతే కదా ఓకే మిమ్మల్ని చూసి మొత్తం మాదులకి దడా అంతే కదా మీ ఉద్దేశం ఎక్కడ మరి మహాసేన ఉందని చెప్పేసి ఏ ఎవరిని టచ్ చేయకుండా ఉండట్లేదా ప్రసంగాలు చేసిన వాళ్ళ మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి మైండ్ పెట్టి ఆలోచించండి నేను ఈరోజు ఈ దీనికోసం ముందుకు వచ్చాను అంటే ఆఫ్టర్ ఆల్ స్క్రీన్ ఏంటి లైవ్లో మాట్లాడే మీరు ఒక ఫేక్ అకౌంట్ ఒక్కొక్కడికి పన్నెండు పది ఫేక్ అకౌంట్ కాళ్ళు మీరు ఒక ఫేక్ అకౌంట్ కా వచ్చి ఒక మగ ఒక అదే అలా ఫేక్ అకౌంట్ కాళ్ళతో పైట్ చేయలేను మీరు రియల్గా ఎవరి మీద ఎదుర్కొంటారు మీరు ఒక ఆడదాని మీద పోస్ట్ ఎప్పుడు పెట్టారో అప్పుడు మీ వాల్యూ పడిపోయింది ఆ పోస్ట్ కూడా ఎంత అసభ్యంగా రాసేవంటే నువ్వు అసలు తల్లి అక్క అన్న చెల్లెల బంధం అనేది తెలుసురా నీకు ఎవరు మాట్లాడమన్నారు ఏం చేశారు నేనేమని బయట పెట్టానా నేను నువ్వే అన్నావు మేముంటాం నీ వెనకాల మాట్లాడు అని అప్పటిదాకా నేను ఈ క్యాస్ట్ గురించి నేను పట్టించుకోలేదు తర్వాత నన్ను పొగిడి తిట్టి ఇప్పుడేమో నేను మీకు మహాసేనకు శత్రు అయ్యేసరికి మీరు నా మీద నిప్పులు కురిపిస్తున్నారు ఏం పీకుతారా మీరు పెడితే ఒక ము ఐదురుగారు మాడగాళ్ళు వచ్చి పోస్టులు పెడతారు తిడితే తిట్టుకుంటారు అంతే కదా మీరు చేసేది అదే కదా ఒక ఆడదాని మీద కాదు మీ ప్రతాపం అందుకే మాడగాళ్ళన్నాను చేతన అయితే కనుక నాకంటే పెద్దగానే నేను మిమ్మల్ని టార్గెట్ చేశారు వందల మంది మిమ్మల్ని టార్గెట్ చేశారు నేను ఆఫరాలు నేను ఆల్ అన్నాను ఓకే మమ్మల్ని గెలకొద్దు మమ్మల్ని గెలకొద్దు మమ్మల్ని గెలకొద్దు ఎవరు గెలుగుతున్నారా కావాలని కావాలని నన్ను గెలుగుతున్నారు మీరు మీకెంత ఉంటుందో అదే నాకు ఉంటుంది ఏ నేనేమి ఎవరి దగ్గర ముష్టి ఎత్తుకోవట్లేదు డబ్బులు పంపించి అక్కడికి వెళ్ళి అది చేస్తాను ఇది చేస్తానండి సుధహా కష్టపడి నాకు చేతనైన ఉన్న దాంట్లో ఇంటి వాళ్ళకి సాయం చేస్తాను సాయం చేయకపోతే మానేస్తాను నేను ఎవరిని వాడుకోవట్లేదు ఎవరిని మోసం చేయట్లేదు ముష్టి ఎత్తుకోవటం లేదు నేను నాకు తెలియదు ముష్టి సేన అంటే మహాసేన అని మీరు ఒప్పుకుంటున్నారు కదా ముష్టి సేన అంటే మహాసేన అని మీ బెదిరింపులు నా దగ్గర పనికిరావు ఒకడ కూర్చుంటే లెగలేనోడు వాడు కూడా వేసి ఈపి విమానం మొత్తం చేస్తారంట లైవ్లో బిల్డప్ ఇవ్వడం వద్దు ఓకే సేఫ్ అయితే కనుక చాలా మంది మహాసేన మీద వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర చూపించిన మీ ప్రతాపం నా దగ్గర ఎందుకు నా దగ్గర చూపితే మాడగలనే అంటారు నేనే కదా అందరూ కూడా అంటారు అలాగే మహాసేన